పవిత్ర ఏదైనా అందులో పరాకాయ ప్రవేశం చేసి అందరూ మన్ననలు పొందిన మహానటుడు ఎస్వీఆర్. నటుడిగా తాను ఎంత ఎత్తుకు ఎదిగినా దర్శకుల శైలికి ఒదిగి ఉండే మనస్తత్వం రంగారావుది. నటనలో ఆయనకు ఆయనే సాటి. స్వరంలో గాంభీర్యం, మాటల్లో స్పష్టత, డైలాగ్ విరవడంలో అభినయంలో ఎస్వీఆర్కు ఎవరు రారు సాటి. విశ్వవిఖ్యాత నటచక్రవర్తి ఎస్వి రంగారావు 102వ జయంతి సందర్భంగా నాటకరంగ పరిషత్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బుద్దాల వెంకటరామారావు గారితో ఎస్వి రంగారావు గారి గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. దేశంలో అనేక చోట్ల 5 భాషల్లో నటించినటువంటి గొప్ప నటుడు ఆయన. హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కొద్దిగా సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో గొప్ప క్యారెక్టర్ నటుడుగా, కొన్ని సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, అనేకమైనటువంటి పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత పాత్రలకి ఆయన రూపకల్పన చేసుకుని ఆహార్యాన్ని, అలాగే వాచికాన్ని, మరి ఆయన అంతే స్థాయిలో ఆంగికం, సాత్విక అభినయాన్ని కూడా మరి పరిపూర్ణంగా కలిగినటువంటి గొప్ప నటుడు ఎస్వి రంగారావు. నేడు విశ్వనట చక్రవర్తి జయంతి. తెలుగు సినిమాల్లో ఒక్కో పాత్రకు ఒక్కో నటులు అతికినట్టు సరిపోతారన్న పేరుంది. వారి వారి నటన ప్రతిభకు విశిష్ట స్థానం ఉంది. నవరసాల్ని తన పాత్రల ద్వారా ఒలికించగల అతి కొద్ది మంది నటుల్లో ఎస్వీఆర్ అగ్రగణ్యులు. ఈ రోజున తెలుగు చలనచిత్ర రంగానికి, అలాగే అంతర్జాతీయ స్థాయి నటులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటశేఖర నటసింహ విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి జన్మదినం కూడా. ఈ రోజున ఆయన అభిమానులందరూ అనేక చోట్ల ఆయన విగ్రహాలకి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, ధవళేశ్వరం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తాడేపల్లిగూడెం, ఇలాగ అనేక ప్రాంతాల్లో విగ్రహాలకి పూలమాలలు వేసి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. నేడు ఎస్వీఆర్ 102వ జయంతి. పాత్ర ఏదైనా ఆయన కనిపించడు, పాత్రే కనిపిస్తుంది. ఆయనకు పద్మశ్రీ బిరుదులు లేవు, ప్రత్యేక గుర్తింపులేవి లేనేలేవు. అయితేనే 100 ఏళ్ళు దాటినా జనం గుండెల్లో చిరంజీవిగా ఉన్నారు. మరో 1000 ఏళ్ళైనా సినిమా బతిక ఉన్నంత వరకు ఆయన మన మధ్య ఉంటాడు. అంతేకాదు, తన సుదీర్ఘ నట జీవితంలో అనేక పాత్రలకు తన అభినయంతో జీవం పోశారు ఎస్వీఆర్. ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. విశ్వనట చక్రవర్తిగా గుర్తింపు తెచ్చుకున్న మహానటుడు. నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా అద్భుత విజయాలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి రంగారావు. అలాగే ఆయన గొప్ప నటుడుగా, దర్శకుడుగా, అలాగే నిర్మాతగా విభిన్న రంగాల్లో ఆయన రాణించడం జరిగింది. ఆయన తీసినటువంటి చదరంగాల్లో మరి ద్వితీయ బహుమతిని, అలాగే బాంధవ్యాలు ఉత్తమ బహుమతి, ఉత్తమ సినిమా బహుమతిని, అలాగే ఉత్తమ నటుడు బహుమతిని కూడా పొందడం జరిగింది. అలాగే ఎందరో కొత్త నటీనటులను కూడా ఆయన సినిమాల ద్వారా పరిచయం చేశారు. అర్ణద గారు, అలాగే జమున గారు, వీళ్ళందరూ కూడా ఆయన సినిమాల ద్వారానే పరిచయం అయ్యారు. అలాగే ఆయన మరి ఏ భాషలోనూ కూడా, హిందీలో కానీ, తమిళంలో కానీ, మలయాళంలో కానీ, కన్నడంలో కానీ, తెలుగులో కానీ, ఎక్కడైనా కూడా ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారు. ఆయన బహుభాషావేత్త. ఆయన మద్రాసు నగరంలో చిన్నప్పుడు పెరగడం వల్ల అన్ని భాషల మీద ఆయనకి పట్టు ఉండేది. అలాగే ఆంగ్ల భాష మీద కూడా మంచి ప్రావీణ్యం. అలాగే విదేశీ పర్యటనలన్నా చాలా ఇష్టంగా ఉండేది ఆయనకి. పాత్ర ఏదైనా అందులో పరాకాయ ప్రవేశం చేసి అందరి మన్ననలు పొందిన మహానటుడు ఎస్వీఆర్. నటుడిగా తాను ఎంత ఎత్తుకు ఎదిగినా దర్శకుల శైలికి ఒదిగి ఉండే మనస్తత్వం రంగారావుది. బాల్యంలో ఆయన విద్యాభ్యాసం అంతా మద్రాసులో జరిగింది. మద్రాసులో హై స్కూల్లో తన 15వ ఏట తొలిసారి ముఖానికి రంగేసుకున్నాడు యంగ్ ఎస్వీఆర్. ఆ తర్వాత నటన మీద ఏర్పడిన ప్రత్యేక ఆసక్తితో ఎక్కడ ఏ నాటక ప్రదర్శన జరిగినా అక్కడ వాలిపోయేవారు.
ఆ తర్వాత ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తున్న ఆయన మనసు మాత్రం నాటకాలపైనే ఉండేది. ఇక నటుడిగా తొలి చిత్రం వరుదుని. ఇటువంటి గొప్ప నటుడు మన తెలుగువాడు కావడం, అందులో ఆయన కృష్ణా జిల్లా నూజివీడులో మరి ఇదే రోజున 1918వ సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది. తండ్రి గారు కోటేశ్వరారు మరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా చేసేవారు, తల్లి లక్ష్మీ నరసాయమ్మ గారు, అలాగే వీరు సోదరులు, ఆయనకి 3 సోదరులు 7 సోదరిమణులు ఉండేవారు, 11 మంది సంతానం. అలాగే తాత కోటయ్య నాయుడు గారు ప్రఖ్యాత శస్త్రచికిత్స నిపుణులు. ఆయన ఉద్యోగరీత్యా తమిళనాడులో ఉన్న కారణం చేత ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం అలాగే హై స్కూల్ విద్య అంతా కూడా మద్రాసులోనే జరిగింది. హిందూ హై స్కూల్లో ఆయన చదవటం, ఆ రోజునే నటనకి బీజం పడటం కూడా జరిగింది. ఆయన 15వ ఏట చెన్నైలో హిందూ హై స్కూల్లో జరిగినటువంటి వార్షికోత్సవంలో ఆయన చిన్న మాంత్రికుడికి సహాయకుడి పాత్రను వేసి అక్కడ ఉన్నటువంటి సహ విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు సైతం ఎస్వీఆర్తో నటనతో అంటే అంత ఈజీ కాదనే వారు. దట్ ఈజ్ ఎస్వీఆర్. మాయా బజార్లో ఘటోత్కచుడిగా అద్భుత అభినయం, అంతేకాదు గాంభీర్యం, నిండుదనం, విలక్షణ పాత్ర పోషణ, అసమాన నటన కౌశలం ఉన్న నటుడిని వెండి తెరకు పరిచయం చేశాడు నేపాళ మాంత్రికుడు. ఎన్నో గొప్ప సినిమాల్లో, శబ్దనోత్సవ సినిమాల్లో ఆయన భాగస్థులయ్యారు. ఆయన ద్వారా కూడా మరి ఆ సినిమాలు బాగా ఆడినాయి అని కూడా చెప్పుకోవాలి. అలాగే ఆనాటి హీరోలకి హీరోయిన్లకి ఎంతైతే ప్రచారం ఉందో ఎస్వి రంగారావు కూడా పోస్టర్లలో అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎస్వి రంగారావు సినిమా ఉన్న సినిమా తప్పనిసరిగా ఎస్వి రంగారావు ఫోటో లేకుండా పోస్టర్ ఉండేది కాదు. అంటే ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణని అలా నిర్మాతలు వారు క్యాష్ చేసుకోవటం జరుగుతూ ఉండేది. అంత గొప్ప నటుడు, సంభాషణ పలకటంలో కానీ ఆహార్యంలో కానీ వాచకంలో కానీ కనురెప్పలతోటి ముఖ కవళికలతోటి మరి ఎదుటివారిని ఆయన ఆనందింపజేయటంలో కానీ ఆయనకి ఆయనే సాటి. అప్పట్లో ఎస్వీఆర్ కోసమే కొంతమంది రచయితలు ప్రత్యేకంగా డైలాగులు రాసేవారు. ఈయన 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడిలో జన్మించారు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సహకారంతో కల్జీ రాజ్యపతనం, పిశ్వ నారాయణరావు వంటి నాటకాలను వేసి మంచి పేరు సంపాదించారు. షేక్స్పియర్ నాటకాల్లో షైలాక్ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆనాటి ప్రఖ్యాత నాటక సంస్థ అయినటువంటి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో వారు సభ్యులుగా చేరటం, అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణరావు గారు, అంజలిదేవి గారు, రేలంగ్ గారు, సూర్యకాంతం గారు, బిఏ సుబ్బారావు గారు ఇత్యాది చలనచిత్ర ప్రముఖులు అందరూ కూడా ఆ సంస్థ సభ్యులు కావడం, మరి ఎస్వి రంగారావు వారితోటి ఎన్నో నాటకాల్లో మరి భాగస్వామ్యం వహించారు. అలాగే ఆనాటి ఫైర్ ఆఫీసర్ అయినటువంటి మరి అధికారి ఆయన యొక్క నాటకాన్ని చూసి అభిమానిగా మారి, నువ్వు ఫైర్ సర్వీసుల్లో ఉద్యోగం చేస్తే బాగుంటుంది, మీరు డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి మీరు ఫైర్ సర్వీసెస్లో చేయండి, మేము ఉద్యోగం ఇస్తామని ఆయన అడిగితే దానికి మరి ఆయన ఉద్యోగానికి దరఖాస్తు చేయటం, మొట్టమొదటిగా ట్రైనింగ్ మద్రాసులో పూర్తి చేసుకుని మచిలీపట్నంలో ఫైర్ సర్వీసెస్ ఆఫీసర్గా ఆయన ఉద్యోగంలో చేరారు. తదనంతరం కొంతకాలం విజయనగరంలో కూడా చేయటం జరిగింది. ఆ రోజుల్లో శైలక్ పాత్ర పోషణ అనుభవం భవిష్యత్తులో పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడిగా నటించడానికి తనకెంతో ఉపయోగపడిందని అనేక సార్లు చెప్పుకున్నారు. పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడిగా స్టార్డమ్. నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా అద్భుత విజయాల్లో అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడు, పాండవ వనవాసంలో దుర్యోధనుడు, మాయా బజార్లో ఘటోత్కచుడు, నర్తనశాలలో కీచకుడు, సంపూర్ణ రామాయణంలో రావణుడు, బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు,
భక్త ప్రహ్లాదలో హిరణ్య కశ్యపుడిగా ఒకటా రెండా ఎన్నో పాత్రలను తన నటన ద్వారా ఇప్పటి తరానికి కళ్ళకు కట్టేలా చూపించారు ఎస్వీఆర్. జూట్లే డోంగ్రే వంటి డైలాగులు అప్పటికి ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇప్పటికీ ఎంతో మంది నటులకు ఎస్వీఆర్ డైలాగ్ డిక్షన్ నటన డిక్షనరీగా మారిందంటే అతిశయోక్తి కాదు. నర్తనశాలలో పోషించిన కీచక పాత్ర ద్వారా జకార్తాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నాడు ఎస్వీఆర్. ఎన్టీఆర్ సావిత్రి లాంటి దిగ్గజ నటులను వెనక్కి నెట్టి ఈ అవార్డును అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో చేతుల మీదుగా అందుకున్నారు. అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటుడు ఎస్వీఆర్ఏ కావడం విశేషం. దట్ ఈస్ ఎస్వీ రంగారావు స్పెషాలిటీ. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమ నిలబెట్టినటువంటి మహోన్నత నటుడు ఎస్వీ రంగారావు గారు. ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ జకార్తాలో జరిగినటువంటి అంతర్జాతీయ స్థాయి 23 దేశాలు పాల్గొన్నటువంటి మరి చలనచిత్రోత్సవంలో ఆయన నటించినటువంటి నర్తనశాల సినిమా పాల్గొనటం, అందులో ఈయన నటనకి ఉత్తమ నటుడు అవార్డు పొందటం కూడా మరి భారతదేశం గర్వించదగ్గ గొప్ప శుభ పరిణామం. ఆ సందర్భంగా ఆయనకి రాష్ట్రపతి ప్రశంసలు. ఎస్వీఆర్ నట జీవితాన్ని ప్రభావితం చేసిన చిత్ర రాజాలు చాలానే ఉన్నాయి. వాటిలో మాయాబజార్ది ప్రత్యేక స్థానం. అందులో ఘటోత్కచుడిగా ఆయన పండించిన నటన నా భూతో నా భవిష్యత్తు అని చెప్పక తప్పదు. ఈ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సావిత్రి లాంటి మేటి నటులున్నా మాయాబజార్ అన్ని మాయలు చేయగలిగిందంటే అందుకు కారణం ఎస్వీఆర్ అనే చెప్పాలి. ఈ మూవీలో హీరో ఎవరనేది ఇప్పటికీ సస్పెన్సే. కళ్ళతో మాట్లాడుతూ కనుబొమ్మలతో ప్రేక్షకులని కదిలించేటి గనుడాయన. కీచకుడిగా, నరకాసుడిగా, హిరణ్య కశ్యపుడిగా, రావణుడిగా అనేక పౌరాణిక పాత్రల్లో నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. మాయాబజార్ చిత్రం మరి నిజంగా ఈ 100 ఏళ్ళు తెలుగు చలనచిత్ర జగత్తులో టాప్ సినిమాల్లో, తెలుగు చలనచిత్ర జగత్తులో కాదు ప్రపంచంలోనూ 100 సినిమాల్లో టాప్ 10లో మాయాబజార్ ఉంది. అటువంటి మాయాబజారు మరి అందులో హీరో కథానాయకుడు ఎస్వీ రంగారావు. ఎస్వీ రంగారావు కథానాయకుడే మాయాబజార్ నడిపించింది ఆయన. 2 శశిరేఖ, 3 కృష్ణుడు. అటువంటి గొప్ప చిత్రంలో నాయకుడు ఆ పాత్ర కూడా ఈ రోజుకి శుభకార్యం జరిగినా, మంచి భోజన కార్యక్రమం జరిగినా, విందు భోజనం జరిగినా, మనం నేటికి వివాహ భోజనంబు వింతైనా వంటకంబు ఆ పాట మరి మాధవది సత్యం గారి గొంతు నుండి జాలువరిన ఎస్వీ రంగారావే పాడినట్టుగా ఉంటుంది ఆ పాట. అది ఈ రోజుకి అజరామరం. అలాగే ఆ సంభాషణ తీరులో కూడా ఆ రోజున వాడినటువంటి తల్పం అని గెల్పం అని అసమదీయులు తసమదీయులు అని ఆ మాయాబజార్లో శిష్య ప్రశిష్యులతోటి చెప్పించినటువంటి డైలాగులు కూడా నేటికి మనం నవ్వుకోవటానికి, ఆబాల గోపాలం నవ్వుకోవటానికి, ఆనందించడానికి కూడా ఉన్నటువంటి సినిమా. అంతేకాదు, అప్పట్లోనే బర్క్లీ సిగరెట్కు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఒక నటుడు కమర్షియల్ యాడ్లో నటించడం అనేది ఎస్వీఆర్తోనే ప్రారంభమైంది. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, కానీ రంగారావు మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవలేకపోయారు. ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదని ఆయన అభిమానుల అభిప్రాయం. కనీసం పద్మశ్రీ గౌరవం ఆయనకు దక్కకపోవడం శోచనీయం. ఈ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనకి తగినంత ఆయన స్థాయికి తగ్గ గౌరవం దక్కలేదని చెప్పుకోవాలి. ఆయన అంతర్జాతీయ స్థాయి బహుమతులను అందుకున్న మరి భారతదేశంలో పద్మభూషణ్ను అలాగే పద్మశ్రీ అటువంటి అవార్డులు కనీసం ఆయనతో ఉన్నటువంటి సహనటి నటులకి సావిత్రి గారికి
ఎస్వి రంగారావు తప్ప అందరికీ ఇంచుమించు వచ్చినాయి. రేలంగ్ గారికి, ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వర గారికి, వీళ్ళందరికీ కూడా, ఘంటసాల గారికి అందరికీ పద్మశ్రీ వచ్చింది, కానీ ఈరోజుకి వారికి రాలేదు. అది కొంచెం బాధాకరం. మరి అది ప్రభుత్వాలు ఆయనకి మరణానంతరం ఇచ్చే అవార్డునైనా ఇవ్వాలి. అలాగే ఆయనకి ఎన్నో ఘన సత్కారాలు మరి దేశమంతటా తమిళ రాష్ట్రంలోనూ, ఇటు పక్కన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మరి ఆయనకి ఎంతో ఘన సత్కారాలు అందుకున్నారు. ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు. అవార్డుల విషయంలో మటుకు ఆయన ఇవ్వలేదు. తప్పనిసరిగా ఆయనకి భారతరత్నకి ఇవ్వదగ్గ నటుడు. అటువంటి నటుడు ఇవ్వడానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, అలాగే ఏదో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి కూడా, ఎందుకంటే ఆయన అన్ని భాషలకు సంబంధించిన వాడు, ఎందుకంటే తెలుగు తర్వాత అంతేవాసిలో తమిళంలో కూడా నటించారు. అంచేత మన దక్షిణ భారతదేశానికే తలమానికమైనటువంటి నటుడు. అటువంటి నటుడికి భారతరత్న ఇత్తడం సముచితం. అటువంటి గౌరవం దక్కడం ఏంటంటే మనల్ని మనం గౌరవించుకోవడం లాంటిదే. కానీ ఎస్వి రంగారావుకి మరణానంతరం ఇచ్చే గౌరవం వల్ల అది వారికి ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది, ప్రజాప్రతినిధులకు గౌరవం పెరుగుతుంది. మరి ఆ దిశగా మరి వాళ్ళ ప్రధానమంత్రి మోడీ గారికి, మనం ముఖ్యమంత్రుల ద్వారా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా కూడా ప్రయత్నం చేయడానికి మనం మరి ఆశిద్దాం. అంతేకాదు, ఎస్విఆర్ గౌరవార్థం కేంద్రం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. 2013లో 100 ఏళ్ల చలనచిత్ర పరిశ్రమ సందర్భంగా ఆయన పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2018లో 100 ఏళ్ళు ఆయన సందర్భంగా ఎస్వి రంగారావు శతజయంతోత్సవాల్ని మరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేతుల మీదుగా హైదరాబాద్లో చేయటం, ఆ సందర్భంలో ఎస్వి రంగారావు పేరు మీద ఒక అవార్డును కూడా ప్రతి సంవత్సరం ఇస్తానని ప్రకటించడం మటుకు కొంత సంతోషించదగ్గ పరిణామం. ఇక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా సినిమాలు చేశారు. 1974లో జూలై 18 కన్నుమూశారు. 1974 ఫిబ్రవరి నెలలో కొంత హృద్రోగానికి గురవడం జరిగింది. హృద్రోగానికి గురైనప్పుడు ఉస్మానియా ఆసుపత్రిలో వారిని చేర్పించడం, మరి 2-3 రోజుల్లోనే వారు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఆయనకి యశోదాకృష్ణ చిత్రం షూటింగ్ సందర్భంగా 1974లో మరి షూటింగ్ భాగం కొంత ఉండిపోవటం, అలాగే కొన్ని సినిమాలు ఉండిపోయినాయి, నిర్మాతలు నష్టపోతారని విశ్రాంతి తీసుకోమన్నా తీసుకోకుండా ఆయన 25 చిత్రాలు ఇంచుమించు ఆనాడు ఆయనకు ఉన్నాయి. ఆయన పూర్తి చేయాలన్న తలంపుతోటి బిజీగా ఉండటం మీద మళ్ళీ తిరిగి మరి ఈ జూలై 18వ తేదీన 1974లో ఆయనకి గుండెపోట రావటం, హాస్పిటల్ తీసుకెళ్లేలోగానే ఆయన మరణించడం కూడా జరిగింది. అంచేత చాలా దురదృష్టకరం. ఆనాడు తమిళనాడు మద్రాసు సిటీ అంతా కూడా జన సందోహంతో, జన సముద్రం నిజంగా ఆయనకి బ్రహ్మరథం పట్టారు. అటువంటి అంత్యక్రియలు ఏ నటుడికి దక్కలేదని చెప్పుకోవాలి. ఈరోజుకి అంత లక్షలాది ప్రజలు పాల్గొన్నటువంటి అంత్యక్రియలు మద్రాసు నగరంలో ఒక తెలుగువాడికి దక్కడం కూడా చాలా గొప్ప విషయం. ఆయనకి మటుకు తమిళ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా ఎస్వి రంగారావుని మరి వాళ్ళ మహానటుడిని కోల్పోయాం. నిజంగా నటశిఖరం, అటువంటి నటశిఖరం మరి నిజంగా ఆయన గుర్తుకొస్తేనే మన అందరి మధ్యలో గౌరవభావం. ఆయన తలుచుకున్న, ఆయన సినిమాలు చూసిన మనకు ఒక విధమైనటువంటి మరి చక్కటి సంతోషం కలిగించే గొప్ప నటనను అందించి ఆయన చిరస్థాయిగా ఆచంద్రార్కం ఆయన కీర్తి ప్రతిష్టలు, చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కూడా ఎస్విఆర్ జీవించే ఉంటాడు.